ఎస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ఎంతో విలువైన కానుకలను అర్పించి
ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరట ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఎంతో సంతోషం. నిజంగా ఈ దినము మనం ఆనందించేటువంటి ప్రజలమై ఉండాలి. డిసెంబర్ నెల అనగానే దేవుణ్ణి స్తుతించేటువంటి సమయం ఇది, దేవుణ్ణి ఘనపరిచేటువంటి సమయం ఇది, ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయం ఇది. మనమందరము కూడా దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుని స్తుతించేటువంటి ప్రజలై ఉంటే గనక అది ఎంతో సంతోషం మన జీవితానికి, అది ఆనందం అన్న సంగతి మనం గుర్తెరిగేటువంటి ప్రజలమై ఉండాలి. పండగనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అనేకమైనటువంటి పిండి వంటలు చేసుకుంటాం, నూతనమైన వస్త్రాలు ధరించుకుంటాం, అనేకమైనటువంటి వాటిల్లో పాలుపంపులు పొందుతూ అనేక మందితో కలిసి సంతోషించేటువంటి ప్రజలమై ఉంటాం. ఈరోజు ఒక చిన్న మాట దైవసేవకుడికి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నటువంటి వాడిని అయినాను. దేవునితో కూడా కలిసి మనం నిత్యానందం అనుభవించేదే గొప్ప పండగ ఉన్నది. ఆమేన్. నిజంగా ఈ రోజున పరిపూర్ణమైనటువంటి వాక్య ఉపదేశ క్రమం చొప్పున నీవు నడవగలిగితే నీ జీవితము పండగగా మార్చబడుతుంది. నీ బ్రతుకు జీవితంలో ఎల్లప్పుడూ కూడా సంతోషము ఏలుబడి చేస్తుంది. ఈరోజున కొన్ని మాటలు మనం చాలా జాగ్రత్తగా కనుక గమనిస్తే జీవాధిపతి అయినటువంటి దేవాది దేవుడు, రక్షకుడు, మనల్ని ఎంతో ఆత్మీయ పదములో నడిపించగలటువంటి సర్వశక్తులటువంటి యేసయ్య సన్నిధులు ఈ రోజున మనం ఉన్నాం గనక ఆయన మాటలు వింటే మన జీవితాల్లో ఏం కలుగుతాయి, అసలైనటువంటి పండగ ఏంటి, అసలు ఎవరిని స్తుతించాలి, యేసుప్రభు వారు ఎందుకు ఈ లోకానికి ఏతించాడు, ఇనేటువంటి విషయాలు ఎన్నో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి వారం అయి ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో దేవాది దేవుని యొక్క సన్నిధిలో అందరూ కూడా ప్రపంచం యావత్తూ కూడా పండగ వాతావరణముగా నెలకొని ఉన్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. డిసెంబర్ 25వ తారీఖే పండగ అనేటువంటిది కాదు, కానీ రక్షించబడి దేవుని యొక్క మేలు పొందుకుని దేవుడు అనుగ్రహించుకుంటు రక్షణ పొందుకున్న ప్రతిరోజు కూడా నీ జీవితంలో పండగ అన్న సంగతి నీవు గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సంవత్సరానికి ఒక మారు వచ్చేది కాదు, కానీ ప్రతి క్షణము కూడా నీ హృదయములో నిత్యానందము కలుగు చేయనటువంటి వాడే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ప్రపంచం యావత్తూ ఒక మాట చొప్పున అది జరిగించుకోవాలి గనక అది చలికాలంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు జన్మించారన్న సంగతి ఆనాడు బెత్లహేములో అనేక మంది చెప్పినటువంటి వారై ఉన్నారు గనక ఆ యొక్క వాతావరణాన్ని బట్టి పరిశీలన చేసి ఒక తారీఖును నిర్ణయించి ప్రపంచం యావత్తూ కూడా ఈ క్రిస్మస్ వేడుకలు జరిగించుకుంటూ ఉన్నారు. సంతోషం. ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సర్వశక్తి ఉన్నటువంటి జీవాధిపతి ఉన్న యేసయ్య మీ జీవితాల్లో ఒక నూతనమైనటువంటి సంతోషాన్ని కలుగు చేయటక ఆయన ఈ లోకంలో జన్మించినటువంటి వాడై ఉన్నాడు. పరిశుద్ధుడిగా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించుటకు, మానవ జీవితంలో ఒక గొప్ప మేలు జరిగించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏతించినటువంటి వారై ఉన్నాడు. రిక్తునిగా మానవుని ఎంతో ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను, నన్ను, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించి ఆయన సమస్త మహదైశ్వర్యాన్ని విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు ఈ లోకంలో ఆయన జన్మించినటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక లూకా సువార్త 2:11 వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువే అయిన క్రీస్తు. ఈ వాక్య భాగంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు ఈయన పుట్టాడు అనేటువంటి మాట కనుక అక్కడ అవగాహన చేసుకుంటే మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ మాటను మనం నోట్ చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై ఆయన జన్మించినటువంటి వాడైనాడు. ఈ లోకంలో భూమి మీద ఎంతోమంది జన్మిస్తారు, ఎన్నో వేడుకలు జరిగించుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరము కూడా మానక వారి యొక్క పుట్టినరోజులు ఘనంగాను ఆశ్చర్యరీతిగా జరిగించుకుంటూ ఉంటారు. గమనించండి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పుట్టిన కారణం ఏంటంటే మన కొరకై ఆయన పుట్టినటువంటి వాడైనాడు. అందుకే అక్కడ రాయమంటున్న వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక మీ కొరకు ఆయన పుట్టినటువంటి వాడై ఉన్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. క్రీస్తు అనేటువంటి శబ్దానికి అర్థం ఏదైనా అంటే అభిషేక్తుడని అర్థం. ఆయన అభిషేకించబడినటువంటి దేవుడు, నీ కొరకు, నా కొరకు పుట్టినటువంటి సర్వశక్తి ఉన్నటువంటి దేవుడు అన్న సంగతి మనం గుర్తెరిగినటువంటి ప్రజలమై ఉండాలి. ఒకటి మనకు అర్థమయ్యేది ఏంటంటే యేసు ప్రభు వారు నీ కొరకు, నా కొరకు ఆయన పుట్టినటువంటి వాడై ఉన్నాడు. ఆయన పుట్టడం వల్ల ప్రయోజనం ఏంటన్న సంగతి మనం గ్రహించ. మరొక మాట గనక మనం గమనించుకుంటే గనక మత్తయి సువార్త 1:21 వాక్యంలో మనకు ఆ మాట అర్థమవుతూ ఉంటుంది. చదువుకుందామా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను.
దేవాది దేవుడు పాపంలో నుంచి మనల్ని రక్షించగలిగినటువంటి వాడై ఉన్నాడు. యేసు ప్రభు వారు పుట్టిన కారణం ఏంటంటే పాప సంబంధమైనటువంటి జీవితము కలిగినటువంటి మానవ జీవితానికి ఒక గొప్ప విడుదల కలుగు చేయటకై యేసయ్య పుట్టినటువంటి వాడై ఉన్నాడు. ఆయన పుట్టాడు ఎందుకని? మన కొరకు ఆయన పుట్టాడు. రెండవ మాట ఏంటంటే దేవుడు మనల్ని రక్షించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకే దేవాది దేవుడు ఎలా ఉన్నాడంటే పాపములో నుంచి మనల్ని విడుదల చేయటకై, అందుకే అక్కడ రాయమంటమాట వారి పాపము నుండి ఆయనే రక్షించుటకు. ప్రైజ్ లార్డ్. ఆయన రక్షించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఎక్కడి నుంచి? పాప జీవితంలో నుంచి చక్కటి మార్గము గుండా ఆయన నడిపించి నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి ఆధ్యాత్మికమైన పదములో నిలబెట్టగలిగినటువంటి వాడై ఉన్నాడు. నిజం కదండి? మానవ జీవితంలో పాపము తొలగితేనే కదా పండగ నిజమైంది. ప్రైజ్ లార్డ్. పాప పరితమైనటువంటి క్రియలు కలిగినటువంటి వారై ఉండి పండగ చేసుకున్న దానివల్ల ప్రయోజనం ఏముందన్న సంగతి మనం గుర్తెరగాలి. నిజమైన ఆనందం ఎప్పుడంటే మానవుడు మారినప్పుడు. ఆమేన్. మానవ జీవితంలో మార్పు కలిగినప్పుడు, ఆ కుటుంబంలో సంతోషం కలిగినప్పుడు, నీ పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్య సన్నిధిలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన నీవు చేయగలిగాలంటే గనక దేవుని సన్నిధిలో ప్రతి పాపం విడిచిపెట్టాలి. ఆ పాపముల నుంచి విడుదల చేయటకే యేసుక్రీస్తు వారు పుట్టాడు. అంటే ఈ రోజున నీ హృదయములో యేసయ్య పుట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ హృదయము మార్చబడాలి, నీ జీవితం మార్చబడాలి. నీవు మారినటువంటి స్థితిని చూసి నీ కుటుంబస్తులు లేదంటే ఇరుగు పొరుగు వారు చూసి నిజముగా దేవుణ్ణి నమ్ముకుని ఇతడు మార్చబడ్డాడు అనేటువంటి ఎప్పుడైతే సాక్ష్యం చెప్తారో అప్పుడు నిజంగా నీవు నూతనమైనటువంటి జన్మం ఎత్తినట్టు. ఆమేన్. ఆ జీవితంలో ఎంత ఆనందం ఉంటుందంటే, ఎంత సంతోషం ఉంటుందంటే నిజమైనటువంటి పండగ వాతావరణం నీ జీవితంలో నెలకొంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది కాదా పండగ అంటే? ఏమండి, నీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండటం పండగ కాదా? నీలో ఉన్నటువంటి చెడు ప్రభావం దూరం అవటం పండగ కాదా? నీలో ఉన్నటువంటి అపవిత్ర దూరం అయిపోవటం పండగ కాదా? నీలో ఉన్నటువంటి పాపము దూరం అయిపోవటం పండగ కాదా? ఈ రోజున మనం గమనించాలి, నిజమైనటువంటి దేవుని ఆరాధించేటువంటి ప్రజలు దేవుని వాక్యోపదేశము చొప్పున నడవగలిగితే ఆ నడిపింపు ఎంత గొప్పగా ఉంటుందంటే నీ జీవితాన్ని సంతోషకరంగా మార్చగలిగినదై ఉన్నది. మొదటి మాట, యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన వచ్చినటువంటి వాడై ఉన్నాడు. రెండవ మాట, ఆయన మనల్ని రక్షించుటకు ఇష్టపడినటువంటి దేవుడై ఉన్నాడు. మూడో మాట కూడా గమనిద్దామా, యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. నశించకూడదు మనం, దేవుని ఉద్దేశం ఇది. యేసు ప్రభు వారు పుట్టినటువంటి కారణం ఏంటి? ఆయన మనకు మన పాపంలో నుంచి రక్షించుటకు ఆయన వచ్చిన వాడన్న సంగతి మనం గ్రహించాం. ఇప్పుడు మన జీవితానికి ఒక జీవం కావాలి, అది నిత్య జీవం అయి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ వాక్యంలో మనం చదువుకున్నటువంటి మాటలకు అంత అవగాహన చేసుకుంటే గనక ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు, ఆ మాట నోట్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్. అంటే యేసు ప్రభు వారు పుట్టిన కారణం ఏంటంటే నీ జీవితములో నిత్య జీవాన్ని నువ్వు పొందుటకు. ఆమేన్. పరలోక రాజ్య వారసుడిగా నీవు మార్చబడుటకు, నిజమైనటువంటి ఆనందం నీవు అనుభవించుటకు. ఇహలోక సంబంధమైనటువంటి ఆనందము కాదు, కానీ పరలోక సంబంధమైనటువంటి ఆనందాన్ని నీవు అనుభవించబోతూ ఉన్నావు. అందుకే దేవాది దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, యేసు ప్రభువులు ఎవరైతే నూతనమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారో, ఎవరైతే మంచి స్వభావం కలిగి యేసయ్య వాక్యానుసారంగా జీవిస్తారో, వారి జీవితాల్లో నిత్య ఆనందం కలుగుతుంది, నిత్య సంతోషం కలుగుతుంది, పండగ వాతావరణం నీ జీవితంలో నెలకొంటుంది. ఆమేన్. అటువంటి గొప్ప మార్గము గుండా నడిపించగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే గనక ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆనాడు ఆయన బెత్లెహేములో నీ కొరకు జన్మించినటువంటి వాడై ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన జన్మించినటువంటి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి పాపము నిమిత్తమై మనం పట్టబడి ఉండగా ప్రతి పాపములో నుంచి మనల్ని విడుదల చేసి మనల్ని రక్షించుటకు, రక్షించినటువంటి మన జీవితాలకు నిత్య జీవాన్ని ప్రసాదించుటకై యేసయ్య కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున ఆయన మాట చొప్పున నీ ఉండగలిగితే ఇదిగో నీ జీవితంలో ఆయన, నీ బ్రతుకులో ఆయన ఒక ఉన్నతమైనటువంటి మేలు ఆయన చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఆమేన్. నిజంగా ఎంతో సంతోషముతో మనం పండగ చేసుకుంటూ ఉంటాం, ఎంతో సంతోషముతో క్రిస్మస్ ఆరాధన చేసుకుంటూ ఉంటాం. క్రీస్తు యేసులోకి వెళ్ళినటువంటి ఆ నిత్య జీవపు యొక్క శక్తిని పొందుకునేటకై నీవు ఆనందించేటువంటి ప్రజవై ఉండాలి. కానీ క్రీస్తు లేని క్రిస్మస్ వృధా. కానీ యేసు ఉన్నటువంటి ఆ క్రిస్మస్ లేదంటే యేసు ప్రభు వారు ఉన్నటువంటి ఆ నిత్య జీవపు యొక్క మాటలు ఎక్కడైతే ఉంటుందో అదే నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి క్రిస్మస్ అన్న సంగతి ఈరోజు నువ్వు గుర్తెరగాలి. ఈ నెలంతా నువ్వు దేవుడు స్తుతించే నెల కాదా?
అండి. ఆరంభము నుంచి దేవాది దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను కాపాడలేదా? నిత్య జీవము అందించగలటువంటి దేవాది దేవుడు నిన్ను కాపాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. గడిచిపోయినటువంటి 11 నెలలు కూడా నిన్ను కాపాడిన దేవుడు అయ్యున్నాడు. ఈ రోజున 12 నెలల్లో ప్రవేశించావు నువ్వు. ఈ డిసెంబర్ 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా నీ జీవితంలో దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఆమేన్. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు పుట్టినటువంటి వాడయ్యున్నాడు. మనకు రక్షణ కలుగు చేయటకు ఇష్టపడినటువంటి వాడయ్యున్నాడు. నిత్య జీవాన్ని మన కలుగు చేయటకు ఇష్టపడినటువంటి వాడయ్యున్నాడు. అందుకే ఈ దేవాది దేవుడు మనం ఏం చేయాలి? స్తుతించేటువంటి ప్రజలం అయి ఉండాలి. లూకాసు వార్త 1:46 నుంచి 49 ఉన్నటువంటి వాక్యాలన్నింటిలో కూడా మనం గమనిస్తే గనక అక్కడ చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రభువును ఘనపరుచున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. దేవు స్తోత్రం కలుగునుగాక. ఆ వాక్య భాగంలో మీరు చదువుకోండి చక్కగా. ప్రభువును ఘనపరిచినట్లుగా కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే దీనస్థితిని దేవుడు కటాక్షించినట్లుగా కనబడుతుంది. దేవు స్తోత్రం కలుగునుగాక. మరో మాట ఏంటంటే నా ఆత్మ నా రక్షకుడైనటువంటి దేవుని అందు ఆనందించుచున్నదన్న మాట మనకు కనబడుతుంది. దేవు స్తోత్రం కలుగునుగాక. నాలుగో మాట ఏంటంటే నాకు గొప్ప కార్యములు ఆయన చేసిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యను స్తుతించవలసినటువంటి కారణం ఏంటంటే ఆయన గొప్ప కార్యాలు చేశాడు. అందుకే ఆయన స్తుతించాలి. ఏమండి, మన జీవితంలో ఒక ధన్యకరమైనటువంటి జీవితం మనం జీవించాలంటే, అంటే మనము ధన్యులుగా మార్చబడాలంటే ఈ జరిగినటువంటి కార్యాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రజలం అయి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. గొర్రెల కాపర్లు దేవుని స్తుతించినటువంటి వారై ఉన్నారు. లూకాసు వార్త 2:14 ఒకసారి చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలగాలి. ఆమేన్. సర్వోన్నతమైనటువంటి స్థలములు ఆయనకి మహిమ కలగబోతుంది. మహిమ గలటువంటి దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన వచ్చినటువంటి వాడయ్యున్నాడు. ఈ రోజున దేవుని స్తుతించగలుగుతావా? నిత్యానందం నీ కలుగుతుంది, నిత్య సంతోషం నీ కలుగుతుంది. దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తి అయి ఉండగలిగితే గనక ఆనందము చేత దేవుడు నిన్ను నింపగలిగినటువంటి వాడయ్యున్నాడు. పరిపూర్ణమైనటువంటి కార్యాలను ఎడల చేయటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏమండి దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు. ఇక మీదట రాబోయే తరాలు కూడా దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, అంటే క్రిస్మస్ అంటే 25వ తారీఖు ఒక్కటైనా దేవుని స్తుతించాలంటే, కాదు కాదు. నిత్య ఆనందాన్ని కలుగు చేసిన దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి. నిత్య రక్షణను కలుగు చేసినటువంటి దేవాది దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి. పరలోక రాజ్య సంబంధమైనటువంటి మేలు నీకు అనుగ్రహించుట ఇష్టమైనటువంటి దేవుణ్ణి ఎల్లప్పుడూ నీవు స్తుతించేటువంటి వ్యక్తివై ఉండాలి. నిత్య జీవం ప్రసాదించినటువంటి యేసయ్యకు నీవు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞుడవై ఉండి దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తివై ఉండాలి. ఈ రోజున నిజంగా నీవు దేవుని స్తుతించగలిగితే నీ బ్రతుకు జీవితం అంతా కూడా దేవుని ఆనందము చేత దేవుడు నింపుటకు ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. నిజమే కదా. మన జీవితాల్లో దేవుళ్ళు మనం ఇంకా మరింత బలపరచబడదాం, దేవుణ్ణి కనపరుద్దాం, దేవుని స్తుతిద్దాం. ఈ పండగ అంతా కూడా మనం యేసయ్యలో మనం ఉన్నప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడే ఇది కలుగుతుందన్న సంగతి మనం గుర్తెరగాలి. ఆయన లేకుండా క్రిస్మస్ కాదు, ఆయన లేకపోతే నిత్య జీవం లేదు, ఆయన రాకపోతే ఏమి జరగదన్న సంగతి మనం గుర్తెరగాలి. ఈ రోజున దేవుణ్ణి స్తుతించి ఆయన కనపరచు. నీ జీవితాల్లో గొప్ప మేలు దేవుడు అనుగ్రహించటకు ఇష్టపడుతున్నాడు. నిత్య ఆనందాన్ని కలుగు చేయటకు ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబం అంతా సంతోషించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆనందిద్దామా, సంతోషిద్దామా? నిశ్చయముగా ఒక నిమిషం మోకరించు, చేతులెత్తు, మోకాళ్ళు దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకుని వినయ మనస్సుతో ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించడం ఆరంభించు. నీ జీవితంలో ఇప్పుడే గొప్ప మేలు జరగబోతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు. మా కొరకు ఈ లోకానికి నీవు దిగొచ్చినటువంటి దేవాది దేవుడు ప్రభు. నిజమే, మా కొరకు నీవు పుట్టావు యేసయ్య. దేవానికి స్తోత్రం. రక్షకుడుగా మా మధ్యకు నీవు వచ్చినటువంటి దేవుడు ప్రభు. నీ రక్షణ ఆనందమును మాకు కలుగు చేయటకు ఇష్టపడినట్లు దేవుడు అయ్యున్నావు ప్రభు. దేవా, నిత్య జీవాన్ని మాకు ప్రసాదించుటకు ప్రతి విధమైన పాపములోంచి మమ్మల్ని విడుదల చేసి నిత్యానందాన్ని అనుభవించేటువంటి కృపగలటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించుటకై నీవు ఎంతో ఇష్టపడినందుకే స్తోత్ర. ఈ రోజున ఎవరైతే పండగ వాతావరణం అనుకుంటున్నారో, నిజమైనటువంటి ఆనందం ఏదో, నిజమైనటువంటి సంతోషం ఏదో, అది నిన్ను స్తుతించడం వల్లే జరుగుతుందని నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త విధమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు నీవు మాత్రమే పొందుకోమని, నీ ప్రజలు నిన్ను స్తుతిస్తూ ఉండగానే గొప్ప కార్యాలు జరిగించమని, నీ ప్రజలు నిన్ను స్తుతిస్తూ ఉండగానే సమృద్ధిని అనుగ్రహించమని, నిత్యానందము ఎల్లప్పుడూ వారికి దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నజరేయుడు త్వరగా రాబోతున్న యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దివ్యమైనటువంటి సన్నిధి సాన్నిధ్యము సదా మీకు తోడే ఉండి నడిపించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
హ్యాపీ క్రిస్మస్. అంబర మందు సంబర
ప్రైజ్ ది లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు, బ్రదర్ రాజా గారు, ఓరంకి, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 8977-898-777, 9030-898-777.